ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పార్వేట ఉత్సవాలు నిన్న నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ జ్వాల నరసింహస్వామి, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదస్వామివారు పల్లకిలో 33 గ్రామాల్లో 43 రోజుల పాటు పర్యటించి తమ వివాహానికి ప్రజలను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి స్వామి పల్లకి కొండదిగి ముందుగా బాచేపల్లి గ్రామాన్ని చేరుకొని రేపటి నుండి మొదలై చివరి మజిలీగా ఫిబ్రవరి 28న రుద్రవరం గ్రామానికి చేరుకుంటారు. పార్వేట ఉత్సవాల సందర్భంగా నిన్న సాయంత్రం దిగువ అహోబిలం క్షేత్రంలో ఉత్సవ శోభ నెలకొంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాల నరసింహస్వామి, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదస్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలు అలంకరించి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలక్ష్మీదేవిని తమ ఆడపడుచుగా భావించే చెంచులు, గిరిజనులు పల్లకి వద్ద నృత్యాలు చేస్తూ విల్లంబులు ధరించి బాణాలను వదులుతూ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ఈ ఊరేగింపులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.